సోషల్ మీడియాలో పాపులర్ కావాలనుకునే ఒక జంట ఐఫోన్ కొనుక్కోవడానికి కన్నబిడ్డనే అమ్మేశారు. పశ్చిమ బెంగాల్లో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గాంధీనగర్ కు చెందిన జయదేవ్, సాది దంపతులకు 7 ఏళ్ల కూతురు, 8 నెలల కుమారుడు ఉన్నారు. అయితే కొంతకాలంగా వాళ్ల బాబు జాడ కనిపించకపోయేసరికి స్థానికులకు అనుమానం వచ్చి ఆరా తీయగా బిడ్డను అమ్మేశామని, ఆ వచ్చిన డబ్బుతోనే ఐఫోన్ కొని ఇన్స్టా రీల్స్ చేస్తున్నట్టు చెప్పారు. షాక్ అయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గగన్యాన్ ప్రయోగంలో ఇస్రో మరో ముందడుగు వేసింది. మానవ సహిత అంతరిక్ష యాత్ర కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక మిషన్ లో కీలక పాత్ర పోషించే ప్రొపల్షన్ సిస్టమ్ పనితీరును మెరుగుపరిచింది. దాంతో ఈ ప్రయోగం విజయవంతమైంది. ఇదే విషయాన్ని ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగాన్ని తమిళనాడు రాష్ట్రం మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో నిర్వహించింది. బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించడంతో అమెరికాలో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. డిమాండ్ పెరిగేసరికి పెద్ద పెద్ద బియ్యం కంపెనీలన్నీ ధరలను అమాంతం పెంచేశాయి. మరోవైపు బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడం పట్ల ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతున్నట్లు ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త ఓలివర్ గౌరించెస్ తెలిపారు. చైనా భారత జట్టులోని ముగ్గురు ఆటగాళ్లకు స్టేబుల్డ్ వీసాలు అందించడంపై భారత ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని ఉద్దేశ్యం అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగమని, అక్కడి పౌరులు తమ దేశం పర్యటించడానికి వీసా అవసరం లేదని అంటోంది చైనా. స్టేబుల్డ్ వీసా ప్రకటించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. జట్టు పర్యటనను నిలిపివేసింది. భారత పౌరులకు జారీ చేసే వీసాల విషయంలో చైనా ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఆనందం బాగ్జీ మండిపడ్డారు. ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానంలో లైంగిక వేధింపుల ఆరోపణలపై ఓ ప్రొఫెసర్ ను అరెస్ట్ చేశారు. 24 ఏళ్ల ప్రయాణికురాలితో బుధవారం ఉదయం విమానం ల్యాండ్ కావడానికి ముందు తనను అనుచితంగా తాకినట్లు సదరు మహిళ ఆరోపించింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో విమానం ల్యాండ్ అయ్యాక పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ మహిళ. గుజరాత్ లోని రాజ్కోట్ లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ గురువారం ప్రారంభించారు. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం. రాజ్కోట్ సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న హీరాసర్ గ్రామంలో 1500 ఎకరాల్లో 1405 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారు. ఇందులో 14 విమానాలను నిలిపే వెసులుబాటు ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డిఎంకే ఫైల్స్ 10 విడుదల చేసిన భయపడే ప్రసక్తే లేదని హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. నగరంలో గురువారం ఆయన మాట్లాడుతూ, తమ అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు 4874 కోట్ల విలువైన ఆక్రమణలు తొలగించడంతో పాటు 5104 ఎకరాల భూములు స్వాధీనం చేసుకున్నామని మంత్రి తెలిపారు. అన్నామలై గవర్నర్ ను కలిసిన విషయమై మంత్రి స్పందిస్తూ, డిఎంకే ఫైల్స్ 2 విడుదల చేసిన అందుకున్న వారి వద్దకు వెళ్లి అడిగితే అన్ని విషయాలు లభిస్తాయని బదులిచ్చారు మంత్రి పీకే శేఖర్ బాబు. భారత్ పాక్ మధ్య విద్వేషానికి పొలిటికల్ గేమ్ కారణమంటూ బాలీవుడ్ స్టార్ నటుడు ఎంపీ సనీ డియోల్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్ లోని గురుదాస్పూర్ గ్రామస్తులు సన్నీపై మండిపడుతున్నారు. లోక్సభలో ఏనాడు గురుదాస్పూర్ సమస్యలపై మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ 2 సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా సన్నీ డియోల్ వ్యాఖ్యలు చేశారు. వందే భారత్ రైలు పరిస్థితి పైన పట్టారం లోన లొటారంలో ఉంటుందంటున్నారు నెటిజన్లు. కారణం ఏంటంటే, భోపాల్ నుంచి గ్వాలియర్ కు వెళ్తున్న ఒక ప్రయాణికుడికి ఐఆర్సిటిసి అందించిన భోజనంలో రొట్టె మధ్యలో చచ్చిన బొద్దింక కనిపించింది. ఇక అతను దాన్ని ఫోటో తీసి షేర్ చేసి ఇలాంటి ఆహారాన్ని ఎలా తినాలని ప్రశ్నించాడు. ఇక నెటిజన్స్ కూడా ఫుల్ ఫైర్ అవుతున్నారు. ప్రధాని మోడీ వందే భారత్ రైలు గురించి గొప్పలు చెప్తున్నారని, కానీ అందులోని వసతుల గురించి పట్టించుకోవడం లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మణిపూర్ బిడ్డలను నగ్నంగా పెరేడ్ చేయించడంతో దేశం పరువు పోయిందన్నారు బీజేపీ బీహార్ రాష్ట్ర అధికార ప్రతినిధి వినోద్ శర్మ. ఈ ఘటనకు సీఎం బీరేన్ సింగ్ బాధ్యులు. ప్రధాని నరేంద్ర మోదీ దాన్ని సమర్థిస్తున్నారు. ఇటువంటి నాయకత్వం కింద పనిచేయడానికి నా మనసు అంగీకరించడం లేదు, తప్పు చేస్తున్నామన్న భావన కలుగుతోంది. అందుకే పార్టీలో అన్ని పదవులకు తక్షణమే రాజీనామా చేస్తున్నా అని చెప్పారు వినోద్ శర్మ.